उपाध्याय दिनोत्सव सदर्भंग कड़प जिला दुव्वूर मंडल में डॉक्टर सर्वेपल्ली राधाकृष्ण पुट्टिन रोजु वेडुकलु गनंगा जरिगाई आयन मंची क्रमशिक्षण कलिगिन उपाध्यायुडु अंदुवलन आयन राष्ट्रपतिगा उपराष्ट्रपतिगा मंची मंची उन्नत शिखरालनु अधिरोहिंचारनी प्रभुत्व उपाध्यायुलु पी काजपे तेलियजेशारु सर्वेपल्ली राधाकृष्ण पुट्टिन रोजुने उपाध्याय दिनोत्सवंगा चेस्तुन्नामनी पिल्ललकु मंची उपाध्यायुनिगा सेवलु अंदिंचारनी आयननु कोनियाडारु ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి తాను నేర్చుకుంటూ పిల్లలకు నేర్పుతాడు అని వారు అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులు దాదాపీర్ బాల జోజప్ప 90 న్యూస్ ద్వారా తెలిపారు అందరికీ శుభోదయం ఈ రోజు గురు పూజోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ గురు పూజోత్సవం అనేది అనాదిగా జరుపుకుంటూ వస్తున్నాము ఈ గురు పూజోత్సవం ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ప్రతి విద్యార్థి దశ నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి గురువు యొక్క మూలం అనేది చాలా అవసరం తల్లిదండ్రుల తర్వాత గురువును పూజించదగిన విషయం తల్లిదండ్రుల తర్వాత గురువు యొక్క స్థానం చాలా ఉన్నతమైనది అంతేకాకుండా ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వలన గురువులు ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసేటువంటి గురువులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాకుండా విద్యార్థుల్లో ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసులు తరగతులు నిర్వహించడం అనేది మంచి విషయమే కానీ వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉన్నంత శ్రద్ధగా పాఠాలు కానీ వినడం కానీ విద్యాభ్యాసం చేయడం కానీ ఆన్లైన్లో సరిగా జరగట్లేదు ఈ కరోనా మహమ్మారి త్వరగా వదిలిపోయి ప్రపంచాన్నంతటి త్వరగా వదిలిపోయి ప్రధాన అందరూ ఉపాధ్యాయులందరూ యథావిధిగా పూర్వపు విద్యా వ్యవస్థను అనుసరిస్తారని చెప్పి అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఖజాపీర్ నేను దువ్వూర్ మండల్ నీలాపురం హైస్కూల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యమైన రోజు ఈరోజు ఉగాది కాదు సంక్రాంతి కాదు నెక్స్ట్ మనం జరుపుకునేటువంటి పండుగలైన క్రిస్మస్ కాదు అలాగే రంజాన్ కాదు కానీ అంతకు మించినటువంటి రోజు అదే ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు భారతదేశం అంతా కూడా ముఖ్యంగా పిల్లలు తమ రోజుగా భావించి తమ గురువులను అభినందించే రోజు ఈ రోజుకు ఇంత గుర్తింపు రావడానికి ముఖ్య కారణం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మీకు తెలిసే ఉంటుంది ఆయన తన జీవితాన్ని ఒక టీచర్ నుంచి మొదలుపెట్టాడు రాష్ట్రపతి వరకు వెళ్ళాడు అంటే ఈ మధ్యకాలంలో ఆయన అధ్యాపకునిగా వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్గా అనేక వృత్తులు చేపట్టాడు చివరికి మొదటి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా కూడా అతను పదవులు అలంకరించాడు అలాంటి గొప్ప వ్యక్తికి ఇన్ని పదవులు దక్కడానికి కారణం అతనిలో ఉన్నటువంటి సుగుణాలు అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం అతనిలో ఉన్నటువంటి తెలివితేటలు ఇవి ఒక ఉపాధ్యాయునికి లభించినటువంటి గౌరవం ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తిరుత్తణిలో జన్మించారు అతని తల్లిదండ్రులు వీరస్వామి సీతమ్మ ఈయన తన అభ్యాసాన్ని తిరుత్తణిలో కంటిన్యూ చేసిన తర్వాత కాలంలో అనేక చోట్ల విద్యాభ్యాసం చేయడం జరిగింది తర్వాత విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది విదేశాల్లో కూడా తన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప టీచర్ మన సర్వేపల్లి రాధాకృష్ణ అతను రాష్ట్రపతి అయిన తర్వాత తన శిష్యులు తన యొక్క తోటి మిత్రులు తన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపాలని అతన్ని సందర్శించడం జరిగింది కానీ అతను వ్యక్తిగతంగా నా యొక్క పుట్టినరోజు కాకుండా ఉపాధ్యాయులకు గౌరవించేటటువంటి దినంగా జరిగితే బాగుంటుందని చెప్పడం జరిగింది దానికి వారు అంగీకరించారు అప్పటి నుంచి సెప్టెంబర్ 5 ఆయన పుట్టినరోజు కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఇది ఒక గొప్ప ఉపాధ్యాయునికి మనం ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఇది ప్రతి గురువుకు కూడా తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటారో లేదో తెలియదు కానీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి గురువు కూడా తన పుట్టినరోజుగా భావించి జరుపుకోవడం జరుగుతుంది ప్రతి విద్యార్థి కూడా అందులో చలాకీగా పాల్గొని తన యొక్క గురువును స్మరించుకుంటూ అతన్ని గౌరవించడం జరుగుతుంది అలాగే తమ గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అలాంటి గురు శిష్యుల బంధం గురించి అనేక కథలు ఉన్నాయి వాటిలో కొన్ని మచ్చుకు కొన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి తన యొక్క శిష్యులు సత్కరించాలనుకొని ఒక బండిలో కూర్చోబెట్టారు దాన్ని రథంలాగా తయారు చేసి దాన్ని కూర్చోబెట్టారు దానికి గుర్రాల బదులు శిష్యులే దాన్ని లాక్కుంటూ వెళ్ళారు ఇది చరిత్రలో ఒక గొప్ప రోజు ఎందుకంటే ఒక ఉపాధ్యాయునికి తమ శిష్యులు ఇచ్చినటువంటి ఒక గౌరవంగా మనం భావించవచ్చు ఇది గురు శిష్యుల బంధం గురించి మనం ఒక చిన్న కథగా చెప్పుకోవచ్చు అలాగే
అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యుద్ధ సమయాల్లో కూడా అంటే చైనాతోనూ పాకిస్తాన్తోనూ జరిగిన యుద్ధ సమయాల్లో కూడా మన ప్రధానులకు అనేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళ సూచనలు సలహాలతోనే మనము ఆ యుద్ధాలలో బాగా రాణించాము. అతను రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా అనేక క్లిష్టతరమైనటువంటి విషయాల్లో ప్రధానమంత్రులు కూడా అనేక సూచనలు చేసేవాళ్ళు. ఆయన సూచనలు వాళ్ళు తూచ తప్పకుండా పాటించేవాళ్ళు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, గొప్ప తత్వవేత్త, గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప ఆలోచనాపరుడు. కాబట్టి అతని ఆలోచనలు వాళ్ళు ఖచ్చితంగా పాటించేవాళ్ళు. కాబట్టే అతనికి అంత సమున్నతమైనటువంటి స్థానం రాష్ట్రపతిగా ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రపతి కావడం అనేది ప్రతి టీచర్కు గర్వకారణం. కాబట్టి నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి టీచరు కూడా ఒక సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని ప్రతి నడవడికలోనూ